press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే, ఇక మీద చూడొచ్చు మన దగ్గర మివి డియోపాడ్స్ F40, F50, F60, F70. సో ఈ నాలుగు టీడబ్ల్యూఎస్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ నాలుగు కూడా మనకి మివి వాళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేశారనమాట. సో ఈరోజు నేను మీకు ఏంటంటే, ఈ వీడియోలో దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ కంపారిజన్ అయితే చేస్తాను. సో మనకి ఈ నాలుగు కూడా ఏంటంటే 1000 రూపాయల నుంచి 1500 రూపాయల లోపల దొరికే టీడబ్ల్యూఎస్లు అనమాట. సో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఒకవేళ మీరు కొనాలనుకుంటే మీ యొక్క ప్రైస్ బడ్జెట్ అండర్ 1500 రూపీస్ లోపల ఉంటే మీరు ఎటువంటివి మీరు కన్సిడర్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా ఈ నాలుగుట్లో ఏది బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, ఆడియో క్వాలిటీ కానీ, కాల్ క్వాలిటీ కానీ, నెక్స్ట్ మనకి ఫీచర్స్ పరంగా కానీ ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తాయో, సో వాటి గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఇన్డెప్త్గా అయితే మాట్లాడతాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో ఈ వీడియో అన్బాక్సింగ్స్ కానీ రివ్యూస్ కానీ మీరు ఇండివిజువల్గా మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో అయితే నేను వదిలేస్తాను లింక్స్ అనేవి. సో అక్కడ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే వీటిలో ప్రతి ఒక్క సంబంధించిన అన్బాక్సింగ్స్ కానీ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా నేను మీకు ఆ వీడియో అయితే పెట్టాను. ఇంకోటి ఏంటంటే, ఈ నాలుగు కాకుండా ఇంకొక మివి డియోపాడ్స్ A550ని ఈ 5 కలిపి నేను గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో ఈ 5 టీడబ్ల్యూఎస్లు కూడా మన సబ్స్క్రైబర్స్లో 5 మంది అయితే దీన్ని గెలుచుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో వెంటనే వెళ్ళి ఆ గివ్ అవేని కూడా మీరు పార్టిసిపేట్ చేస్తాను కోరుకుంటున్నాను. సో ఇంకైతే నేను డిలే మనం ఈ యొక్క మివి డియోపాడ్స్ F40, F50, F60, F70 యొక్క కంపారిజన్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి గేస్, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ అటువంటి వారంలో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తుంటాను. సో నేను ఈ వీడియోకి ఓవరాల్గా ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఈ 500 లైక్స్ టార్గెట్ని అయితే రీచ్ అవుతారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక విధంగా డిలే మనం వీడియో యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ కంపారిజన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికలీ మనకి మివి డియోపాడ్స్ F40 ఏదైతే ఉందో ఇది మనకి 1199 రూపాయలకి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి మివి డియోపాడ్స్ F50 మీరు తీసుకుంటే ఇది మనకి కేవలం 999 ఆఫర్కి అయితే ప్రజెంట్ స్టిల్ ఫ్లిప్కార్ట్లో అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మివి డియోపాడ్స్ F60 మీరు తీసుకున్నట్లయితే ఇది మనకి 1399 రూపీస్కి అయితే మనకి వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి మివి డియోపాడ్స్ F70 మీరు తీసుకుంటే ఇది మనకి 1199 రూపాయలకి అయితే ప్రజెంట్ ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్లో అయితే వీటి యొక్క ప్రైస్ అయితే ఉందన్నమాట. కానీ ప్రతిది కూడా మనకి ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ సేల్లో వీళ్ళు మనకి ప్రతిది కూడా 999 ఆఫర్కి అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా సేల్స్ ఉన్నా సరే అప్కమింగ్లో వాటన్నిట్లో ఇవన్నీ కూడా మనకి 999 ఆఫర్కి అయితే వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం కలర్స్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ కలర్స్ అనేవి ఏంటంటే మనకి మల్టిపుల్ కలర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. బ్లాక్, వైట్ అని చెప్పేసి ఉంటుంది, బ్లూ, గ్రీన్, ఇట్లా చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఒకసారి వెళ్ళి ఫ్లిప్కార్ట్లో అయితే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ ఈ నాలుగుట్లో మనకి డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందంటే, మీరు మేజర్గా తీసుకున్నట్లయితే 4 టీడబ్ల్యూఎస్లు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి 4 టీడబ్ల్యూఎస్లు అనమాట. కానీ పాయింట్ ఏంటంటే మనకి మివి డియోపాడ్స్ F40 అండ్ మివి డియోపాడ్స్ F70, సో ఈ రెండు మనకి సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట. మనకి డిజైన్ కానీ, నెక్స్ట్ మనకి ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా సిమిలర్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి మివి డియోపాడ్స్ F50 అండ్ మివి డియోపాడ్స్ F60 మనకేంటంటే ఒకలాగైతే ఉంటాయన్నమాట. ఈ రెండు సిమిలర్గా అయితే ఉంటాయి. కానీ పాయింట్ ఏంటంటే మనకి మివి డియోపాడ్స్ F40, F70 కూడా డిఫరెన్స్ ఏంటంటే, మనకి మివి డియోపాడ్స్ F40లో మనకి ఇన్ ఇయర్ డిజైన్ అయితే రాదనమాట. అండ్ నెక్స్ట్ మనకి మివి డియోపాడ్స్ F70లో మీరు తీసుకుంటే మనకి ఇన్ ఇయర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. అంతే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. అండ్ అదేవిధంగా మీకు మివి డియోపాడ్స్ F50కి మివి డియోపాడ్స్ F60 ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మివి డియోపాడ్స్ F50లో మనకి ఇన్ ఇయర్ డిజైన్ రాదు, మివి డియోపాడ్స్ F60లో మీకు ఏంటంటే ఇన్ ఇయర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. అంతే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. డిజైన్ ఓవరాల్గా మీరు తీసుకుంటే మనకి మివి డియోపాడ్స్ F40కి F70కి మీకు ఏంటంటే కొంచెం రఫ్ డిజైన్, మనకి ఏంటంటే మంచి ప్లాస్టిక్ బిల్ క్వాలిటీలో తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మనకి మివి డియోపాడ్స్ F50, F60 మీరు తీసుకుంటే మంచి మనకి పెబల్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి చాలా స్మూత్ ఉంటుందన్నమాట, మీరు చూసినట్లయితే మార్బుల్ ఫినిషింగ్ ఆ టైప్లో అయితే ఉంటుంది ఒకటి మీరు తీసుకున్నట్లయితే. కానీ ఓవరాల్గా బిల్ క్వాలిటీ డిజైన్ చాలా బాగుంది, ఎందుకంటే మీకు ఒక 3000 రూపీస్, 4000 రూపీస్ ఆ ప్రైస్ బడ్జెట్లో కొన్ని టీడబ్ల్యూఎస్ ఏ క్వాలిటీ అయితే ఉంటాయో సేమ్ మనకి 1000 రూపీస్ దొరికి ఈ టీడబ్ల్యూఎస్లు కూడా మనకి అదే డిజైన్ బిల్ క్వాలిటీతో అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ మనకి కనెక్టివిటీ, వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే, సో బేసికలీ ఈ 4 టీడబ్ల్యూఎస్లు మనకి బ్లూటూత్ 5.1 వర్షన్ అయితే వస్తుంది అనమాట. దీని యొక్క ఆపరేటింగ్ రేంజ్ అనేది మనకి ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ 4 కూడా మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఇది టోటల్లీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, మనకి ఏదైనా స్వెట్ ప్రూఫ్ అనమాట. లైక్ మనకి రన్నింగ్కి, జాగింగ్కి అటువంటి వాటికైతే ఇవి ఖచ్చితంగా సస్టైన్ అయితే అవుతాయి అనమాట. సో ఈ 4 కూడా సేమ్ స్పెసిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, సో బేసికలీ 4 టీడబ్ల్యూఎస్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫంక్షన్స్ మీరు తీసుకుంటే సిమిలర్గా అయితే ఉంటాయి అనమాట. సో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు.
సో బేసికల్ మనం ఏదైనా ఒక సాంగ్ని ప్లే చేయాలన్నా పాస్ చేయాలన్నా సరే మనం సింగిల్ ట్యాప్ చేసినట్లయితే మనం సాంగ్ని ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు. వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా సరే మనం జస్ట్ దాన్ని అలా హోల్డ్ చేసి పైకి డ్రాగ్ చేసినట్లయితే మీకు వాల్యూమ్ పెరుగుతుంది, కింద డ్రాగ్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలనుకుంటే మీరు రైట్ బట్లో డబల్ టైమ్ ట్యాప్ చేస్తే మీరు నెక్స్ట్ ట్రాక్ వెళ్తారు. అండ్ నెక్స్ట్ మనకి ప్రీవియస్ ట్రాక్ రావాలంటే మీరు లెఫ్ట్ బట్ మీద మీరు డబల్ ట్యాప్ చేసినట్లయితే మీరు ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీరు గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ చేసుకోవాలన్నా, ఐఫోన్ యూజర్ అయితే మీరు సిరీని యాక్టివేట్ చేసుకోవాలన్నా సరే మీరు ఏ బట్ మీద అయినా మీరు ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే మీకు గూగుల్ అసిస్టెంట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆండ్రాయిడ్ యూజర్ అయితే యాక్టివేట్ అవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఫోన్ యూజర్ అయితే సిరీ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇది ఈ ఓవరాల్గా ఈ ఫంక్షన్స్ అన్ని కూడా వీటన్నిట్లో కామన్గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ కొంచెం మారుకుంటే, సో బేసికలీ ఈ 4 TWS మనకి 500 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి సేమ్ అనమాట, ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే లేవు. కానీ మనకి పాయింట్ ఏంటంటే, ఈ కంపెనీ ఎలా క్లెయిమ్ చేస్తుంటే 50 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 70% వాల్యూమ్లో పెట్టుకున్నట్లయితే 50 hours ప్లేబ్యాక్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో మనకి ఈచ్ బడ్లో మీరు తీసుకుంటే 40 mAh అయితే ఉంటుందన్నమాట. సో రెండు బడ్స్లో మనకి 80 mAh ఉంటుంది. ఇంచుమించుగా మీరు 5 to 6 times వరకు అయితే మీరు ఈ కేస్ ద్వారా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైం తీసుకుంటే మీకు అరౌండ్ మీకు ఒక 1 hour అయితే పడుతుంది మీకు కేస్ ఛార్జ్ ఎక్కడానికి. అండ్ నెక్స్ట్ మీకు బడ్స్ కూడా ఛార్జ్ ఎక్కడానికి 1 hour టైం అయితే పడుతుంది అనమాట. యూసేజ్ గురించి మాట్లాడుకుంటే మీకు 8 hours నుంచి 8.5 hours వరకు అని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. కానీ మీకు ఏదైనా 100% వాల్యూమ్ పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏంటంటే ఒక 5 to 6 hours లోపలైతే మీరు దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అది అండ్ నెక్స్ట్ మీకు దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మీరు తీసుకొచ్చారు. టైప్ సి పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి అన్నింటిలో కూడా మీకు ఏంటంటే 10 minutes ఛార్జ్ చేస్తే 100 minutes వరకు ప్లేబ్యాక్ టైం. ఇట్లా మీకు ఏంటంటే కొంచెం ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు వెళ్ళితే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు సౌండ్ పర్ఫార్మెన్స్. సో బేసికల్ ఎవరైనా ఒక TWS కొనాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సర్చ్ చేసేది సౌండ్ పర్ఫార్మెన్స్ గురించే. సో ఈ కేటగిరీ చాలా చాలా వైటల్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో దీన్ని నేను 2 types కదా నేను డివైడ్ చేశాను. ఒకసారి మనకి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను, దాని తర్వాత నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బేసికల్ మనకి మివి డియోపాడ్స్ F40లో వీళ్ళు మనకి 13 mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు ఇంకోటి ఏంటంటే మివి డియోపాడ్స్ F50లో కూడా మీకు ఏంటంటే 13 mm డ్రైవర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. సో 2 to 13 mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ సౌండ్ పర్ఫార్మెన్స్ మనకి మివి డియోపాడ్స్ F40లో F50లో బాగానే ఉంటుంది. మీకు సౌండ్ యొక్క హైస్ కానీ మిడ్స్ కానీ వోకల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి. కానీ మీకు సౌండ్ కూడా మీకు ఏంటంటే ఎవరైతే బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది మంచి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు మివి డియోపాడ్స్ F70, F60 మీరు తీసుకున్నది ఇలా 12 mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో ఈ రెండుతో పోల్చుకుంటే మనకు కొంచెం డిగ్రేడ్ చేసి అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ మీకు ప్లస్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఇందులో మనకి ఇండియా డిజైన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు చౌలాపలకి అయితే ఫిట్ అయిపోతుంది కాబట్టి మీకు ఆడియో అనేది అంత డిఫరెన్స్ అయితే కనిపించదు అనమాట. దీనిలో మనకి ఎయిర్ ఫ్లో ఉంటుంది కాబట్టి మీకు దీంట్లో 13 mm డ్రైవర్స్ ఇచ్చిన ఒక ఆడియో వినిపిస్తుంది. కానీ దీనిలో మనకి ఇండియా డిజైన్ ఉంది కాబట్టి మనకు అది కవర్ అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఆడియోలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. కానీ బట్ ఓవరాల్గా ఈ ప్రైస్ బడ్జెట్లో సౌండ్ పర్ఫార్మెన్స్ అనేది ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో ఈ 4 TWS మనకి ఏంటంటే ENC అయితే వస్తాయన్నమాట, అంటే మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్. కానీ మనకి ఏంటంటే మీ వీడియో పార్ట్స్ F60, F70 మీరు తీసుకుంటే ఇది మనకి ఇండియా డిజైన్లో ఉంటుంది కాబట్టి ఈ F40, F50తో పోల్చుకుంటే మీకు ఈ రెండు బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో బేసికలీ 4 TWS మీరు తీసుకుంటే మనకి 4 కూడా యావరేజ్ అని చెప్పొచ్చు, మరీ హై అని చెప్పలేం, అలా అని చెప్పేసి లో అని చెప్పలేం. మీకేంటంటే ఒక నాయిస్ లేకుండా ఒక సిచ్యువేషన్లో మీరు ఒక సరౌండింగ్స్లో ఉండి మాట్లాడుతున్నట్లయితే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే మీకు క్రియేట్ చేయదు. నేను మాట్లాడి ట్రై చేశాను, ఎటువంటి నాయిస్ అయితే లేదనమాట. కానీ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఒక నాయిస్ సిచ్యువేషన్ రోడ్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఇటువంటిప్పుడు మాట్లాడినప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా వాయిస్ అనేది కొంచెం స్ట్రగుల్ అవ్వడం, అటు పక్క వాళ్ళకి సరిగ్గా వినిపించకపోవడం ఇటువంటివైతే నేను గమనించాను. సో యావరేజ్ అని చెప్పొచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు సాంగ్స్కి కాల్స్కి అయితే మీరు యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇందులో మనకి ఏంటంటే 2 MEM microphones అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక బడ్లో 2, ఇంకో బడ్లో టోటలీ మనకి క్వాడ్ మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు గమనించాలి. బట్ అయినా కూడా మనకి ఏంటంటే కొంచెం ఆడియోలో మీరు నాయిస్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా కొంచెం డిస్టర్బెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు కంపెనీ ఎలా క్లెయిమ్ చేస్తుందంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి లో లేటెన్సీ ఫర్ గేమింగ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ పాయింట్ ఏంటంటే ఈ TWS అనే కాదు, ఏ TWSలో కూడా మీకు ఏంటంటే లేటెన్సీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండదన్నమాట. సో మీరు వైడ్ ఇయర్ ఫోన్స్లోనే మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు మంచి లేటెన్సీ అయితే మీరు గమనించవచ్చు. సో మీరు ఎవరైనా గేమింగ్ కోసమే TWS తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ 4 నేను సజెస్ట్ చేయను అనమాట. సో ఖచ్చితంగా వైడ్ ఇయర్ ఫోన్స్ అయితే ప్రిఫర్ చేయండి. లేదు నేను యావరేజ్ గేమింగ్ యూస్ చేస్తాను అనుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ TWS అయితే మీరు ఒకటైతే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా మనకి దీని యొక్క డీటెయిల్ ఇన్ డెప్త్ కంపారిజన్. సో ఫైనల్లీ కంక్లూజన్ వచ్చేసరికి మనకి మీ వీడియో పార్ట్స్ F40 కొనాలా, లేకపోతే మీ వీడియో పార్ట్స్ F50 కొనుక్కోవాలా, F60 పర్చేస్ అలా, లేకపోతే F70 పర్చేస్ అలా క్వశ్చన్ మీకు రైజ్ అవ్వచ్చు. సో నా ఒక ఒపీనియన్ మీతో నేను షేర్ చేసుకుంటాను. సో సింపుల్గా మీకు చెప్తాను చూడండి, సో మనకి మీ వీడియో పార్ట్స్ F40
F50, F60, F70. సో నా ఒపీనియన్ ఏంటంటే మివి డ్యూపాడ్స్ F60, F70 ఏదైతే ఉందో ఈ రెండు మనకి ఇనియర్ డిజైన్తో వస్తాయి. సో ఈ ఇనియర్ డిజైన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు కరెక్ట్గా చెవులు అయితే ఫిట్ అవుతుంది, ఎటువంటి ఇరిటేషన్ అయితే రాదు. అండ్ నెక్స్ట్ మనకి రన్నింగ్ అప్పుడు జాగింగ్ అప్పుడు మీకు ఏంటంటే కింద పడిపోవడం అటువంటివి అయితే జరగదన్నమాట. మీకు ఆడియో కూడా ఈఎన్సి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు క్లిస్టర్ క్లియర్గా అయితే మీకు ఈ F60, F70 అయితే వినిపిస్తాయన్నమాట. సో నేను ఈ రెండు ప్రిఫర్ చేశాను, ట్రై చేయండి. కానీ మీకు ఇంకోటి ఏంటంటే F60 మీకు పాతది, F70 మీకు లేటెస్ట్గా లాంచ్ చేశారు కాబట్టి మీరు ట్రై టు ప్రిఫర్ F70. లేదు నాకు కొంచెం ఇన్నియర్ అయినా పర్లేదు, నాకు 13mm డ్రైవర్స్ కావాలి, నాకు కొంచెం బేస్ ఎక్కువ ఉండాలనుకుంటే మీకు ఖచ్చితంగా మీకు ఏంటంటే F40, F50 మీరు ప్రిఫర్ చేయొచ్చు. F40, F50లో ఈ రెండుట్లో ఏది పికౌట్ చేసుకోవాలనుకుంటే F50 మీకు లేటెస్ట్గా లాంచ్ అయింది కాబట్టి మీరు F50ని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. ఇది ఓవరాల్గా. సో మీ యొక్క ప్రిఫరెన్స్ బట్టి మీరు ఈ 4 TWSలో ఒక పికౌట్ చేసుకోవచ్చు. సో ఇది సోల్గా ఈ వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ 4 TWSలో మీకు ఏ TWS నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు 4 గెలుచుకోవాలనుకుంటే పైన గివ్ అవే లింక్ ఉంది కదా, సో ఆ గివ్ అవేలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. బై దిస్ మంత్ అండ్ లోపల విన్నర్స్ అయితే అనౌన్స్ చేసి, సో ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే.